డిప్యూటీ స్పీకర్ గారిని సభ తోటి అందరూ సపోర్ట్ లో ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. అభివృద్ధి అధికారి శ్రీ రామకృష్ణ గారికి తదుపరి కార్యక్రమం నడిపించవలసిందిగా కోరుచున్నాం. శ్రీ గల్లి కృష్ణమూర్తి గారికి, సొసైటీ ప్రెసిడెంట్ బ్రహ్మారెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు మామిడయ్య గారికి, అలాగే కోకి రాఘవరెడ్డి గారు, అలాగే ఏఈ గారు పంచాయతీరాజ్, ఏఈ ఆర్డబ్ల్యూఎస్, అలాగే గ్రామ ప్రశాంత్ గారికి స్వాగతం సుస్వాగతం కోరుతున్నాము. ఈరోజు మనకి పర్వకాపట్ల గ్రామ పంచాయతీకి సంబంధించిన సచివాలయం ప్రారంభోత్సవం పెద్దల చేతులపై ఘనంగా జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమాలలో ఈ వేదిక మీద రాసినటువంటి పెద్దల ద్వారా వారి యొక్క సందేశాలు వినాలనే ఉద్దేశంతో ఈ సభా కార్యక్రమం ప్రారంభిస్తున్నాము. చైర్మన్ యోగి విశ్వబుద్ధి గారికి, ముఖ్యమంత్రి కోకి రాఘవరెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి, అదే రిసెర్చ్ డైరెక్టర్ మావడయ్య గారికి, సొసైటీ ప్రెసిడెంట్ బ్రహ్మారెడ్డి గారికి, ఏఈకి, డిఈకి, అట్లాగే ఈరోజు ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన విశ్వబాపట్ల అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు. కానీ మనం ఎప్పుడు కూడా గతంలో తెలుగు ప్రభుత్వాల మీద ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు చూసి ఉన్నాం. మన ఊళ్ళోని సచివాలయం, రైతు భరోసా, హెల్త్ సెంటర్స్ అన్ని ఉన్నాయి. ఇంకేమి కావాలి మనకి? అలాంటి ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మన శాసనసభ్యులు మనకి ఎప్పుడు తోడు నీడగా ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఉండాలి, ఆయనే మనకి ఎప్పుడో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడి వారికి ఒకసారి మళ్ళీ నమస్కారం తెలియజేసుకుంటాను. మరి కుమారెడ్డి వెంకటేశ్వర గారికి, బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఉప సభాపతి గారైనటువంటి కోన రౌపల్లి గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, బాపట్ల ఎండిఓ గారు రామకృష్ణ గారికి,
అదే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు బాపట్ల శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోర రఘుపతి గారికి మరో ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర గారికి అదే విధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ గేన కృష్ణమూర్తి గారికి ఎంబీబీ హరిబాబు గారికి ఎంఆర్ఓ గోపాలకృష్ణ గారికి బ్యాంకుల సొసైటీ ప్రెసిడెంట్ కోరు బ్రహ్మారెడ్డి గారికి స్పెషాలిస్ట్ మందుర్ భాషా గారికి ఏఏ మరి ఈ రోజున 40 లక్షల రూపాయలు విలువ చేసే మరి గ్రామ సచివాలయాన్ని బాపట్ల మొత్తం 25 పంచాయతీలు ఉంటే మొత్తం మీద కూడా 12 వచ్చింది ఆ 12 లో కూడా అచ్చలకి రష్ట బాపట్లకు ఇవ్వాలని చెప్పారని ఎమ్మెల్యే గారు పట్టుబట్టి మన రష్ట బాపట్లు తీసుకురావడం జరిగింది ఇది ఇదంతా కూడా మన కృతజ్ఞతగా మనందరం క్లాప్స్ కొట్టి మన అభినందనలు తెలియజేయాలని చెప్పారని సభ మీ అందరికి తెలియజేస్తున్నారు మరి అదే విధంగా ఎమ్మెల్యే గారు మరి ఒక అవకాశం ఇచ్చాడు మరి రాజకీయ వేదికల మీద నాకు తెలిసిన వారికి ఒక తండ్రి కొడుకు సభల మీద కూర్చున్నారంటే మరి అవకాశం రఘుపతి గారు మాకు కల్పించారని చెప్పారని సభ మీ అందరికి తెలియజేసుకుంటున్నారు తండ్రి కొడుకునంటే మరి మా తండ్రి అంటే బ్రహ్మారెడ్డి గారు ఎక్స్ మున్సిపల్ కౌన్సిలర్ ప్రజలు పేదపడి సొసైటీ ప్రెసిడెంట్ గా మరి మా నాన్నగారికి అవకాశం ఇచ్చడం ఆ ఘనత ఆయనకే దక్కింది అదేవిధంగా 2015లో మరి పార్టీ ప్రెసిడెంట్ గా ఇచ్చి 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే నడిపిస్తూ మరి ఆనవాళ్ళ రాజకీయ వరదొడుకులన్నీ కూడా ఏ విధంగా ఉంటాయని చెప్పని ఆయన అలవర్చుకొని ఎవరితో ఏ విధంగా ఉండాలి ఎలా ప్రయాణం చేయాలి మరి ఎలా మనం పేదవాళ్ళకి సహాయం చేయాలని చెప్పానని మరి ఆయన నేర్పడం జరిగింది మరి ఆయన అడుగుదారుల్లో ఈ 10 సంవత్సరాలు మరి అభివృద్ధి పథకం నడిపించాలని చెప్పాను మండలాన్ని కూడా ఈ సభమని అందరికి తెలియజేస్తున్నాను మరి ఆ ఘనత ఆయనగా తగ్గిద్దని చెప్పి సభమని తెలియజేస్తున్నాను ఈ రోజు కాదు ఆయన రాజకీయాల్లో ఉన్నంత వరకు మరి ఆయనకి వెన్నుదండుగా ఆయన సేవకులాగా పనిచేస్తానని చెప్పాను కూడా మీ అందరికి సభమంగా తెలియజేసుకుంటాను కూడా పేదవాడి కోసం కష్టపడ్డాడు పేదవాడి కోసం సాయం చేశాడు మరి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా చేశారో జగన్మోహన్ గారు ఏ విధంగా చేస్తున్నారో మరి అదే విధంగా ప్రభాకర్ గారు ఏ విధంగా ప్రజల కోసం చేశాడో మరి ఆయన తండ్రి శాసనసభ్యులు గౌరవపతి గారు అదే విధంగా చేశాడు మరి ఆయన కోరిక నెరవేరే టైంలో మంచి ఎంఆర్ఓ గోపాలకృష్ణ గారు ఉన్నారు గతంలో అయితే మనం అమ్మడపడే పరిస్థితి వచ్చేది కానీ ఎంఆర్ఓ గారు మరి మన కాళ్ళ గురించి ఎమ్మడి పట్టి పరిగెత్తిస్తూ ఉన్నాడు నన్ను పరిగెత్తడం కాదు ఆయన పై అధికారులు పరిగెత్తిస్తూ ఉన్నాడు ఎమ్మెల్యే గారు కూడా పరిగెత్తిస్తున్నాడు అతి తొందరలోనే వైఎస్ఆర్ కాలనీకి జగన్ అన్న కాలనీకి కొంతమంది కోట్లు వేస్తున్నారు అవి కూడా క్లియర్ అవుతా ఉంటే క్లియర్ అయిన తర్వాత ఇంతకంటే భారీగా సభ పెట్టి మరి మన వెస్ట్ బాపట్ల నుంచి కూడా ఎమ్మెల్యే గారు భాస్కర్ రెడ్డి ఆశయాలు నెరవేర్చుకుందామని చెప్పని ఈ సభకు తెలియజేస్తున్నాను అదే విధంగా మన ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర గారు కూడా మరి ఆయన కేంద్ర మంత్రి వారిగా శాసనసభ్యులుగా చేసినప్పుడు కూడా మరి బాపట్ల ఆయన కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు నిన్న వారోత్సవాల కార్యక్రమంలో రామంది కూడా దగ్గర చెప్పడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో డిపెండెన్స్ స్కూల్ అని చెప్పాను మన స్టేట్ కి 2వ వచ్చినాయంట ఆ 2లో కూడా బాపట్లకు నాకు కావాలని చెప్పాను చెవుడు మోగ ఆస్తి అనేది మన మన కావ దగ్గర ఉంది మరి తీసుకొచ్చిన కానీ కూడా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు అని చెప్పి నిన్నే నాకు తెలిసింది ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే మీకు పెద్దల దగ్గర నుంచి అలవర్చుకొని వాళ్ళు చేసిన కార్యక్రమాలు తెలుసుకొని రాబోయే తరాలకు చెప్తే వాళ్ళ కింద తరాలకు చెప్తే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ప్రజానికి అభివృద్ధి పథకంలో నడుస్తారని చెప్పాలని ఇవన్నీ మీ అందరికి తెలియజేస్తూ జరుగుతుంది మరి అని అందరికి అందుబాటులో ఉండాలని మరి మా వాలంటీర్ హౌస్ సార్ సచివాలయ వ్యవస్థ కూడా ఎక్కడ కూడా రిమార్క్ గాని కంప్లైంట్ గాని లేకుండా వాళ్ళు మంచి మరి చేస్తున్నారని చెప్పని సభమయ్య అందరికి తెలియజేస్తున్నాను చెప్పినట్టు సోదరుడు ఇక్కడ పట్టాలు ఇవ్వాలి వైఎస్ఆర్ నగర్ లో అని చెప్పేసి ఎప్పటి నుంచో సమస్య ఉందని నేను జాయిన్ అయిన దగ్గర నుంచి మా డిప్యూటీ స్పీకర్ సార్ చెప్తానే ఉన్నారు నేను దీనికోసం ఒక ఎండింగ్ వచ్చేసి ఉంది త్వరలోనే సోదరుడు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఒక మంచి పెద్ద సభ ఏర్పాటు చేసుకుని ఇక్కడ డిప్యూటీ స్పీకర్ గారు మన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ గారి సమక్షంలో మీ అందరికీ పట్టాలు ఇచ్చేందుకు నేను కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను అదే కాదు రెవెన్యూ పరమైన అంశాలు నేను ఇప్పుడు ఈ ఓపెనింగ్ అనగానే కూడా ఇందాక విఆర్ఓ నుంచి అడిగింది ఏంటంటే మన ఇష్యూస్ ఏమన్నా రెడీగా ఉంటే ఈ క్షణం ఇక్కడే సంతకం పెట్టి ఇచ్చేద్దాం అని కూడా చెప్పారు ఏదైనా సరే స్పాట్ లో స్పాంటేనియస్ గా అక్కడికక్కడే సేవ చేయడం కోసం వచ్చిన ఈ వ్యవస్థని మన ఉద్యోగులు నిలబెట్టాలి ఈ వ్యవస్థ సుదీర్ఘకాలం ఉండాలి నేను ఇది ఎంతో విశ్వాసంతో నమ్మకంతో మీ అందరికీ చెప్తున్నా ఖచ్చితంగా మనం
మన సేవే పరమావధి గుర్తుపెట్టుకోండి సభ ద్వారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సిందిగా పెద్దలు మన శాసనమండలి సభ్యులు పూజ్యులు శ్రీ కుమారెడ్డి వెంకటేశ్వర గారిని కోరుతున్నాను. మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. కృతజ్ఞతలు ఎందుకంటే నాకు గ్రామంతో 1964 నుంచి సంబంధాలు ఉన్నాయి. వయసు ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది గుర్తుండరు. 64లో నేను అక్కడ వ్యవసాయం మొదలుపెట్టాను. ఆ రోజు నుంచి ఇక్కడ ఉన్నట్టుంటే చాలా కుటుంబాలు లేక తెలుసా చెప్పినట్టు ఇక్కడ పొగనాలు ప్రయత్నించడం కానీ ఎంత చాలా అనుబంధం ఉన్నట్టు గ్రామం అది చాలామంది తెలిసి ఉంటుంది గుర్తుండి ఉంటుంది. 1979లో చాలా పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ ఎంత తుఫాన్ అంటే దాదాపు ఇక్కడ ఉన్నంటే ఈ బాల్యం రైల్ కట్ అవతలు ఉండేది ఈ పక్కన లేదు. రైల్ కట్ అవతలు దానికి దాని తర్వాత నేను ఎమ్మెల్యే అయ్యాను. వెంకటేశ్వర గారిని సర్పంచ్ ఉండేవాళ్ళు దంపాల వెంకటేశ్వర గారు చాలా నిక్కచ్చైన మనిషి. పని తప్ప రెండు వ్యాపకం ఉండేది కాదు. కుటుంబాన్ని కూడా పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఆ దంపాల వెంకటేశ్వర్లు గారు తుఫాన్ వచ్చింది రైల్ కట్ అవతల నుంచి ఇళ్ళన్నీ పడిపోయినాయి. వాటిని ఎక్కడ కట్టాలి ఏమిటి అనుకున్నట్టు సమయానికి నేను తర్వాత ఎమ్మెల్యేగా ఆయన సందర్భంలో ఈ గ్రామంలో మేము చాలా సార్లు సమావేశాలు వేసుకొని ఆ పక్కన ఉన్నటువంటి గ్రామాన్ని మధ్యలో రైలు కట్టాలి ఉంది ఇబ్బంది పడతా ఉన్నారు ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళాలంటే వేరే దారి కూడా లేదు కాబట్టి అసలు గ్రామాన్ని ఈ పక్కకు కనుక షిఫ్ట్ చేసేటట్లయితే ఉపయోగం ఉంటుంది వీలుంటుందని అంటే ఆలోచనతో మొట్టమొదటిసారిగా ఒక గ్రామాన్ని కొకలాడపాలని రైలు కట్ అవతల నుంచి రైలు కట్ యువతలకి మార్చడం జరిగింది. చాలామందికి తెలియదు ఎందుకంటే మన గంపాల వెంకటేశ్వర లాంటి వాళ్ళని ఇప్పుడు స్మరించుకోవటం కూడా అవసరమేమని అనుకుంటున్నాను. ఈ ఊళ్ళో మనం మీటింగ్ పెట్టుకొని చేసుకుంటే ఎంత ముసాల్సైన మనిషి ఎంత పట్టుదల గల మనిషి అంటే అనుకున్న పని ఎక్కడ కూడా అయిపోయేటంతవరకు ఆయన కూర్చునేవారు కాదు. అటువంటి వెంకటేశ్వర గారి హయాంలో ఈ కుక్కరవాడ పాలెం ఆ పక్కన ఉండేటువంటి పాలెం ఈ పక్కన ఏర్పడింది. 69 వర్గ తర్వాత తుఫాన్ అది ఆ రోజుల్లో అంత అవసరాలు వచ్చినాయి. ఈ రోజుల్లోగా ప్రభుత్వాలు ఇంత సహాయం చేసిండేవి ఆ రోజుల్లో వచ్చేది కాదు. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాం వచ్చిన తర్వాతనే పేద వర్గాలు గడవన వర్గాలు వాళ్ళకి ఏమి ఆసరా లేని వర్గాలకి మనం ముందుగా వాళ్ళకి ఆసరాగా ఉండాలి మనం అన్ని విధాల వాళ్ళకి చేయాలని ఉద్దేశపెట్టి ఒక సామాజిక న్యాయం అనేటువంటి దాంతో వాటి నిధులు అందించినా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసినా వాళ్ళ అవసరాలు తీర్చినా ఏ కార్యక్రమం చేసినా సమాజంలో అట్టడు ఉన్నటువంటి వాళ్ళని ఏర్కొని రోజు చేస్తా ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు మన శాసనసభ ఉపసభాపతి వీళ్ళు శ్రీ కోన గణపతి గారిని తమ సందేశాన్ని ఇవ్వవలసి కోరుతున్నారు. అందరికీ నమస్కారం. ఏంటంత చప్పు చప్పుగా ఉంది గట్టిగా ఒకసారి చెప్పండి చూడండి. మెల్లగా మెత్తగా సవుతున్నట్టుగా ఉంది సభ అంతా. ఇంత బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ కట్టుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మాంస పుత్రిక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దక్షతకి ఒక మంచు తునక. ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 2000 జనాభాకి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి సేవలు అందించడానికి
ప్రతి పని కూడా చాలా సులువుగా అయిపోయేదాన్ని. ఎంత ఆలోచన చేస్తాడో చూడండి. గతంలో ఎవరు చేయలేకపోయారే, గతంలో ఏ చిన్న పని అయినా సరే ఎంఆర్ఓ ఆఫీస్కో తాలూకా ఆఫీస్కో వెళ్తే ఎండిఓ ఆఫీస్కో వెళ్తే రోజులు గడిచే అధికారుల చుట్టూనో రాజకీయ నాయకుల చుట్టూనో తిరిగి ఎంతో సమయాన్ని మనం వెచ్చించేవాళ్ళం. మనం మర్చిపోకూడదు. అటువంటిది ఈరోజు మన వార్డులో మన ముందర మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి బిల్డింగ్. గతంలో ఒక పంచాయతీ ఆఫీస్ ఉంది. ఆ పంచాయతీ ఆఫీస్ ఎలా ఉండేదో మనందరికీ బాగా తెలుసు. ఆ పంచాయతీ ఆఫీస్ లో ఒక విఆర్ఓ గారు, ఒక సెక్రటరీ గారు, మూడు గ్రామాలకు నాలుగు గ్రామాలకు ఒకళ్ళు ఉండేవారు. వాళ్ళు ఎప్పుడు వచ్చేవాళ్ళు, ఎప్పుడు వెళ్ళేవాళ్ళు అర్థం కాక చాలా సమయం వాళ్ళ రాక కోసం పనుల కోసం వేచి చూసినటువంటి రోజులు మనం మర్చిపోకూడదు. మరి ఈరోజు 2000 జనాభాకే ఒక సచివాలయం, 50-40 లక్షల రూపాయలకి సచివాలయం, ఒక 10 లక్షలు ఫర్నిచర్, దాదాపు 40-50 లక్షల రూపాయలు ఒక సచివాలయం. ఈ పక్కనే వెల్నెస్ సెంటర్, వెల్నెస్ అనేది వెల్నెస్ సెంటర్ అంటే మనకి భద్రతతో ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో. నేను ఒక రాజకీయ కుటుంబంలో పుట్టాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎంతో మందిని మంత్రులని ముఖ్యమంత్రులని చూశాను, ఎంతో మంది ఉన్నత అధికారులను చూశాను, వాళ్ళ పరిపాలన చేసే విధానం చూశాను. ఆ రోజు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని అది కొద్ది కాలమైనా ఆయన చేసి చూపించిన తీరు ఆ రోజు ఒక బరువుడైతే ఈరోజు ఈ తరం నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ తరం నాయకుడు రాబోయేటువంటి తరానికి ఈ తరానికి ఒక వారధిలాగా రాబోతున్న వ్యక్తి. మరి ఆయన గుండె ధైర్యం అది మామూలు ధైర్యం కాదు, అది ఎవరికి కనీసం ఊహ కూడా అందనటువంటి ఆలోచన. ఈ ఆలోచన ఒక పంచాయతీ బిల్డింగ్ ఈ రకంగా రూపాంతరం చెందుతుందని, దీంట్లో ఒక సర్పంచ్, ఒక విఆర్ఓ, ఒక సెక్రటరీ మరి ఉన్నటువంటి స్థానంలో దాదాపు 10-12 మంది అధికారులు, ఒక సర్వేయరు, ఒక వెల్ఫేర్ అసిస్టెంట్, ఒక అగ్రికల్చరల్ అసిస్టెంట్, ఒక అడ్మిన్, ఒక రకరకాల ఇంజనీరింగ్ అసిస్టెంట్, మరి ఈ రకంగా ఇంతమంది వీళ్ళతో పాటుగా మరి వాళ్ళ సపోర్ట్ సిస్టమ్లో ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్. ఇంత పెద్ద వ్యవస్థని మరి ఏర్పాటు చేయటువంటి ఇన్ని 1000 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వటువంటి అది మామూలు విషయం కాదు కదా. ఒక పక్కన ఖజానా ఖాళీ ఖజానా, గత ప్రభుత్వం శుభ్రంగా నాకేసి వెళ్ళిపోయింది, ఏమి రూపాయి మిగల్చకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు వచ్చినా సరే అధికారంలోకి విఫలం అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కడికక్కడ అప్పులు పెట్టి ఎక్కడికక్కడ అప్పులు చేసి వెళ్ళిపోయినటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వం. అటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన అందిస్తే ఆ భగవంతుడు కూడా చూడండి ఎలా పరీక్ష పెట్టాడు. ఆ ఒక పక్క అటువంటి పరిస్థితి, ఇంకొక పక్క కరోనా. ఈ కరోనా సమయంలో మరి రావాల్సినటువంటి ఆదాయాలన్నీ ఒక పక్క పడిపోతుంటే ఖర్చులు ప్రత్యేకంగా పెరుగుతున్నాయి. అయినా ఎక్కడైనా ధైర్యం తగ్గిందా? ఏం తగ్గలేదు. ఏదైతే మాట ఇచ్చే అధికారులకు వచ్చామో 5 సంవత్సరాలు కదా ఓట్లు వేసింది, ఆ చివరి 5 నెలలు 6 నెలలు ఏదో చూద్దాం లేని కూర్చుండే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి. మరి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట మొదటి రోజు నుంచే జరగాలని చెప్పి ఆ పరిపాలన చేసే విధానం మనం ఈ 3 సంవత్సరాల్లో చూసాం. ప్రతి పేదవాడికి వాడి జీవితంలో మెరుగైనటువంటి జీవితం ప్రసాదించాలని, నిన్నటికన్నా ఈరోజు కన్నా రేపు బాగుండే విధంగా వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలని ఒక ఆలోచనతోనే ఈ నవరత్నాలు పట్టుకుని ఇచ్చారు. ఆ సేవలన్నీ కూడా మనకి అందించడానికి ఆయన ఎప్పుడు కూడా చెప్తుంటారు, కులాలు చూడడం, మతాలు చూడడం, రాజకీయ పార్టీలు కూడా చూడడం, అర్హత ప్రామాణికంగా ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ప్రజలకు అందించడమే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పినటువంటి మాటకి యో నిర్వృత్తి సాక్ష్యం. ఈరోజు మన ఊళ్ళో మన ముందర ఈ వెలసినటువంటి సచివాలయ వ్యవస్థ, దీనికోసం మనం గట్టిగా ఒకసారి చెప్పండి కొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చుకోవచ్చు. మీరు చెప్పండి కొట్టకపోతే ఏదో నేను చెప్తున్నది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జిల్లా మనం ఏదో బావుపూరి జిల్లా అని మనం అనుకున్నాం. ఎందుకు అనుకున్నా కూడా అది కూడా చెప్తాను, ఎందుకంటే అది ఏదో పెద్ద దీనిలాగా కాదు. నాకంటే బాపట్ల అంటే నాకు ఇష్టమే, బాపట్లను ప్రేమించడంలో నాతో ఎవడు పోటీ పడలేడు.
నేను భావపూరి జిల్లా అని ఎందుకు అన్నానంటే ఆ జిల్లా ప్రతిపాదన చేసినప్పుడు అంతకుముందు మా అనుభవంలో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు అక్కడ మరి తెలుగు వాళ్ళతో కూర్చొని ఒక చర్చా వేదికలు జరుగుతుంటే అక్కడ అసలు రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ అని కాకుండా ఇంకేదైనా ఉంటే బాగుండేది. ఈ తెలంగాణ వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడల్లా ఆంధ్ర వాళ్ళంతా ఇది పట్టుకెత్తున్నట్టుగా తెగ బాధపడిపోతూ ఉన్నారు. అసలు ఈ రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇంకేదైనా పేరు పెడితే బాగుండేది అనేటువంటి ఒక మాట ఎందుకో నాకు జ్ఞాపకం ఉంది. ఈ బాపట్ల జిల్లా అన్నప్పుడల్లా పక్కన చీరలవాడు బాపట్ల జిల్లా రాష్ట్రప్పుడల్లా వాళ్ళ దీంతో మనం ఎత్తుకెళ్ళిపోయామని చెప్పి బాధపడకుండా ఉండాలంటే ఇదేదో కామన్ నేమ్ ఒక పేరు ఉంటే బాగుంటుంది, అందరికీ ఆమోదం అయినటువంటి పేరు ఉంటే బాగుంటుంది అని చెప్పి ఈ క్షేత్ర పాలకుడు మన బాపట్ల భావనారాయణ స్వామి భావపురిగా వేయించేసినటువంటి ఈ ఊరు పేరునే ఆ భావపురి అనేటువంటి మాటని ఆ రోజు మన రేపల్ల వేమూరు చీరాల పరచురు అద్దంకి సంతనోతుల పాడు అందరం ఎమ్మెల్యేలు కలిసి ఆ పేరు చర్చించుకొని ఈ పేరైతే బాగుంటుంది, అందరికీ కూడా కామన్ గా ఉంది, బాగుంది పేరు బలం బాగుందని మనం ఒక సూచన ప్రాయంగా ఇచ్చాం. అయితే దాన్ని అందరం పెట్టి ఇచ్చాం. మొదటి దాంట్లో ఆ పేరు రాలా సరే ఏదో మన నర్సేపాలెం అజయ్ కలాం గారిని అడిగితే అక్కడ ఏదో పొరపాటు జరిగింది, రెండో దాంట్లో తప్పకుండా భావపురి అని వస్తుంది అని కొంచెం జరుగుతూ ఉంటుంది. సరే ఈ లోపల కొంతమంది ప్రకట కోటయ్య గారి జిల్లా కావాలని, కొంతమంది రోసయ్య గారి పేరు పెట్టమని, కొంతమంది అంబేద్కర్ పేరు పెట్టమని ఈ రకాలుగా ప్రతిపాదనలు వచ్చినప్పటికీ ఎందుకు ఒక పేరు మార్చి మళ్ళీ పేరు పెడితే ఏమవుతుంది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అది బాపట్లగానే కొనసాగించారు. ఈరోజు సచివాలయ మన వాలంటీర్లకు కూడా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం మనం మొదటిసారిగా నర్సరావుపేటలో ఈ సచివాలయ వ్యవస్థలో ఆయనకి మా ఆయన మానసపుత్రికలు కుదిరిలేనటువంటి ఈ వాలంటీర్స్ని మనం ఇచ్చేటువంటి గౌరవ పత్యం చాలా కొద్దిగా ఉంటుంది. అయినా దాని గురించి వెరవకుండా వాళ్ళు చేసేటువంటి సేవ మీదనే ఎంతో జాస్తి పెట్టి చేసినటువంటి ఆ వాలంటీర్లందరూ కూడా మరొకసారి సెల్యూట్ చేస్తూ వారిని ఈరోజు చిన్నగా గౌరవించుకుందాం. వారికి మరి ఆ చిన్న గౌరవం ఈరోజు ఈ వేదిక మీద నుంచి ఆ సచివాలయ వాలంటీర్స్ని సన్మానించుకుందాం అని చెప్పి మరి తెలియజేసుకుంటూ ఒక 10 నిమిషాలు ఈ కార్యక్రమాన్ని ముగించవలసిందిగా సమావేశంలో సన్మానం జరుగుతుంది. ముందుగా జి శివకృష్ణ